హ్యాపీగా మ్యూజిక్ చేసి. సో అది కాదు కానీ అక్కడ, సో దాని తర్వాత చాలా ఇయర్స్ తర్వాత వెన్ ఐ బికేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ శంకర్ ఎంబీబీఎస్ చేసినప్పుడు అది ఆయన గుర్తుపెట్టుకుని, నేను ఎనీ ఇంపార్టెంట్ అకేషన్గా ఆ వాచ్ పెట్టుకుని వెళ్ళి ఉన్నా చిన్నప్పుడు ఆయన ఇచ్చిన వాచ్ అది పెట్టుకుని ఆడియో ఫంక్షన్కి వస్తే ఆవిడ పిలిచి నీ వాచ్ పెట్టబోయన్నారు, చూపించారు అది తీ అన్నారు స్టేజ్ మీద. అదేంటి బాస్ వాచ్ తీయమన్నారు అంటే తీ అని చెప్పి నాకు అర్థం కాదు, తీస్తే తప్పునప్పుడు సర్ప్రైజ్ వెనకాల నుంచి తీసి హీ పుట్ న్యూ వాట్ ఈస్ ద రాడో వాచ్ ఆన్ మై హ్యాండ్ అండ్ ఐ సైడ్ అప్పుడు అంటే చిన్నప్పుడు ఈ వాచ్ ఇచ్చినప్పటి నుంచి వాటి టైం ఇప్పుడు నుంచి ఇంకా మారుద్ది అన్నారు. నిజంగానే ఆయన అన్నట్టు సంగీత ప్రపంచం లేలేరు మీరైతే సీరియస్లీ, అండ్ టైం మార్చేసింది నిజంగానే, అండ్ మార్చేశారు మీరు కూడా. అండ్ యా అంటే రెస్పాన్సిబిలిటీ అన్నారు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ డైరెక్షన్ అనేది, అండ్ దట్టు మెగాస్టార్ లాంటి వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు అది ఇంకా ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎలా అనిపించింది అండి డైరెక్టర్గా, ఎలా అనిపించింది అండ్ ఒక అభిమానిగా ఆయన చేస్తున్నప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు మధ్యలో మీ క్లోజ్అప్ షాట్ చూసాను ఏదో సాంగ్లో, మీరు కూడా మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. బిఫోర్ దట్ నేను ఒక పాయింట్ మెన్షన్ చేస్తాను అప్పుడు బాబీ గారి గురించి. ఓకే, యాజ్ ఇట్ ఈస్ జనరల్గా డైరెక్టర్ అనేది ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ మనందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఇస్ అ డిపార్ట్మెంట్, లిరిక్ రైటింగ్ ఇస్ అ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్ అది ఇది ఇలా 24 crafts ఉంటాయంటే ఈ అన్నిటికి మనం ఏది తప్పైనా ఒకరినే క్వశ్చన్ చేస్తాం అది డైరెక్టర్. సో అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, ఇందాక కూడా మీరు అన్నారు అలాగా. అందులో ఈ అన్ని రెస్పాన్సిబిలిటీసే చాలా కష్టమైన రెస్పాన్సిబిలిటీస్ అంటే, ఇందులో బాబీ గారికి ఈ సినిమా ఎస్పెషల్గా అది నేనే చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఆయన చిరంజీవి గారు ఫ్యాన్గా వచ్చారు, ఇంకోటి ఆఫ్టర్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఒక పక్క ఎంటర్టైన్మెంట్ మాస్ సినిమా చిరంజీవి గారి మీద తీస్తున్నారు. సో అందరూ ఎక్స్పెక్టేషన్స్ మీద ఉన్నారు, ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయాలి. మళ్ళీ అందులో మాస్ మహారాజ్ రవి తేజ గారిని తీసుకొచ్చారు. సో ఇవన్నీ తట్టుకుని ఒక డైరెక్టర్ ముందుకెళ్తూ అంత ధైర్యంగా నిలబడుతూ కాన్ఫిడెంట్గా ఒక సినిమా చేశారంటే ఇది మామూలు విషయం కాదండి. సో అదే ఆల్రెడీ పెద్ద సక్సెస్ బాబీ గారికి అని నా ఫీలింగ్. అండ్ దాన్ని మించి సినిమా ఆయన సూపర్ గా తీశారు. అవునండి నాకు అర్థమైంది, బికాస్ చూసారా బాబీ గారి ఫేస్ మామూలుగానే గ్లో చేస్తూ ఉంటుంది, ఆ కలర్ మరింత గ్లో పెరిగింది అనమాట ఇప్పుడు. సో అర్థమైంది డెఫినెట్గా, అది మెగా గ్లో అనాలేమో దీన్ని. మెగా 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 మాస్క్ గ్లో, మెగా మాస్క్ గ్లో, సూపర్ సూపర్. యా దట్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా అభిమానిగా ఎలా అనిపించింది అండ్ యాజ్ అ డైరెక్టర్గా నాకు తెలిసి ఇది ఒక డైరెక్ట్ ఒక 10 మెట్లు 20 మెట్లు 100 మెట్లు ఎక్కేసినట్టు అనిపించుంటుంది నాకు తెలిసి. యా కథ రాసుకుంటున్నప్పుడు మాత్రం ఒక ఫ్యాన్ బాయ్లుగానే డిజైన్ చేసాం కంప్లీట్గా, ప్రతి డీటెయిల్ ప్రతి ఎలిమెంట్. చిన్నప్పటి నుంచి నేనేం చూసి పెరిగాను, వేటికి విజిల్స్ వేసి ఉంటారు మా ఊర్లో. తెల్లవారుజామున బెనిఫిట్ షోస్ అనేది నాకు ఊహ వచ్చినప్పుడు చిరంజీవి గారికి స్టార్ట్ అయినాయి. మంగా థియేటర్ అనే ఒక ఫేమస్ థియేటర్ ఉంది, మార్నింగ్ ఒక 5:30 షో వేస్తుంటే నైట్ 11 నుంచి కింద చేపలు దీండ్లు దుప్పట్లు వేప పుల్లలు అన్నీ అమ్మేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఊరు నుంచి ఆ మంగా థియేటర్లో పడుతున్న చిరంజీవి గారి షో చూడడానికి వందల మంది వేల మంది జనం వచ్చి అక్కడ పనుకుండేవాళ్ళు. టికెట్ ఎవరి దగ్గర ఉండేది కాదు, బట్ వారి కాన్ఫిడెన్స్ ఏంటంటే తెల్లవారుజామున ఓపెన్ చేయగానే మ్యాక్సిమం 100 టికెట్లు లైన్లో ఇస్తారు, మిగతా అన్ని బ్లాక్లో అమ్మేసేవాళ్ళు లేకపోతే ముందుగానే ప్రీ బుక్ అయిపోయాయి. ఆ 100 టికెట్ కోసం దాదాపు 600 మంది వెయిట్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఆ టికెట్ నాకే వస్తుందని కాన్ఫిడెన్స్లో ఉండేవాళ్ళు. అలా 100 మందిలో నేను మా నాన్న ఒకరు, యా మీరు మా ఫాదర్. ఓ ఇద్దరికి సినిమాలు అంటే చాలా. మా నాన్నగారు నన్ను ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎగ్జాగరేషన్ కాదు ఫస్ట్ క్లాస్ నుంచి నన్ను చిరంజీవి గారి ఫస్ట్ బెనిఫిట్ షో చూపించిందే నాకు డేస్ గడిసే కాదు. స్కూల్ ఉన్నా యూనిట్ టెస్ట్ ఉన్నా స్లిప్ ఏ టెస్ట్లు ఉన్నా సరే ఎగ్గొట్టించడమే. ఈవెన్ చాలా నాన్నగారు చూడాలి, యాక్చువల్గా వాళ్ళ నాన్నగారే చిరంజీవి గారి వీరాభిమాని. ఆయన నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఆస్తి చిరంజీవి గారి ఫోటోలు, ఆయన మీద ఉన్న టికెట్స్, ఆ క్రేజ్ అంతా నాకు నింపి ఆ ప్యాషన్ అనొచ్చు, ఇంకా పచ్చికి చెప్పాలంటే పిచ్చ అనొచ్చు, అవన్నీ ఇచ్చింది మా నాన్నగారు. సో ఆ పిచ్చిని ప్యాషన్గా మార్చుకొని మెల్లమెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి రకరకాలుగా టర్న్ అవుతూ పవర్ అనే సినిమాతో డైరెక్టర్ అయ్యి రవితేజ గారు ఇచ్చిన అవకాశం వల్ల అలా వెళ్తూ వెళ్తూ 4 సినిమాలు అయిపోయినాయి. సర్దార్ అయిపోయింది, జైల్లో కూసి అయిపోయింది, వెంకిమామ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్గా ఫ్యాన్ బాయ్కి మెగాస్టార్ విత్ మెగాఫోన్ పట్టుకునే అవకాశం రావడం అనేది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో దాన్ని మన చేతికి వచ్చినప్పుడు మనం చేయాలి అన్నప్పుడు నాకు ఒకటే, ఎక్కువ కష్టపడలేదు నేను, హానెస్ట్ చెప్తున్నాను. మనకి మనస్ఫూర్తిగా చిరంజీవి గారు నాకేమో నచ్చుతాయి, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి ఏమో నచ్చుతాయి, లక్షల కోట్ల మంది జనానికి ఏమో నచ్చుతాయో బాగా తెలిసిన ఒక ఫ్యాన్ని. సో అవన్నీ మూమెంట్స్ని ఒక కథ అనే ఒక ఎలిమెంట్ని జాగ్రత్తగా బేస్ తీసుకొని దాని చుట్టూ ఆ ఎలిమెంట్స్ని అన్నీ పేర్చుకుంటూ జాగ్రత్తగా రెడీ చేయటం అయింది. దానికి తోడు 153 సినిమాలు చేసిన మెగాస్టార్ గారి యొక్క విపరీతమైన ఎక్స్పీరియన్స్
నాకు ఈ టాస్క్ని చాలా ఈజీ చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విషయాలు ఆయనకి అంత ఈజీగా నచ్చవు. ప్రెస్ ముందు మీడియా ముందు ఆయన తక్కువ మాట్లాడచ్చు, కానీ బట్ నాలుగు గోడల మధ్య ముందు మాత్రం మనం కచ్చి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పేస్తారు. తీసుకుంటే కనుక నిజంగానే దాని రిజల్ట్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆయన ఆయనకి ఎక్కువ ఎందుకు అంత నాలెడ్జ్ ఉండుంటుందంటే, ఓ 1000 కథలు ఆయన వినుండు ఉంటారు, ఒక 500 కథలు 700 కథలు రిజెక్ట్ చేసి ఉంటారు. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు సక్సెస్ఫుల్ చూసుంటారు, యాక్సెప్ట్ చేసిన సినిమాల్లో ఫెయిల్యూర్ చూసుంటారు. ఇవన్నీ కలిపి ఒక వ్యక్తిలో విపరీతమైన ఎక్స్పీరియన్స్, మన కళ్ళ ముందు 153 సినిమాల వ్యక్తి కూర్చొని ఉంటారు. సో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ఆయనకు తెలుసు. మనం కథ ఫస్ట్ సీన్ టేక్ ఆఫ్ చేయగానే టోటల్ జర్నీ చేసేసి మళ్ళీ వచ్చి మనతో పాటు కథ వింటుంటారు, కథ అంతా అయిన తర్వాత చెప్తారు ఇది ఇలా వెళ్ళకూడదేమో చూడండి బాబు అని. ఆ సూచనలన్నీ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో నాకు చెప్తూ ఉండేవాడు. సో దానివల్ల ఒక ఫ్యాన్ బాయ్కి ఒక కథ బేస్ ముందు తప్పు చేయట్లేదని ఆయన సైడ్ నుంచి నాకు అష్యూరెన్స్ వచ్చిన తర్వాత టీం అందరితో కూర్చొని మనస్ఫూర్తిగా ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ని పెన్ను రూపంలో పెట్టి కెమెరాలో దాన్ని బంధించి ఈ మధ్య ఇప్పుడు దేవి గారి పాటల రూపంలో మీకు ఆల్రెడీ బయటకు వస్తున్నాయి. 13వ తారీఖు మా ఫ్యాన్స్ అందరం కలిసి ఆయనకి ఇవ్వబోతున్న ఒక ట్రిబ్యూట్ అంతే. కాదు మరి ఫ్యాన్ బాయ్కి బాస్ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సినిమా అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చేసిన తర్వాత చూసిన తర్వాత వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? రీసెంట్గానే ఒక 4 డేస్ బ్యాక్ చూశారు, మళ్ళీ ఇవాళ మళ్ళీ చిన్న చిన్న బెటర్మెంట్స్తో ఫైనల్ డబ్బింగ్ సౌండ్స్తో కూడా చూశారు. బట్ ఫస్ట్ చూసినప్పుడు మాత్రం ఎంత ఆయన జర్నీలో మనని ఫ్రెండ్లీగా చూస్తున్నా, తమ్ముళ్ళగా చూస్తున్నా, బట్ బాస్కి షో వేస్తున్నామంటే ఎక్కడో తిరిగిన ఒక భయం ఉండేది. నైట్ అంతా చిన్న టెన్షన్, తెల్లారుతుందే ఆయన చూసేస్తున్నారు ఫిల్మ్ అని. బట్ చూసిన తర్వాత మా భయాన్నన్నీ పక్కన పెట్టి ఒకటే ఒక వర్డ్ చెప్పారు, ఐ స్టిల్ రిమెంబర్ దట్ సౌండ్, బ్లాక్ బస్టర్ సినిమా తీసావు బాబీ, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న దగ్గర నుంచి ఇక నాకు 13 ఎప్పుడు వస్తా అని వెయిటింగ్. మీరే కాదండి, మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు వైపుల నుంచి ఎదురు చూస్తున్నారనమాట ఎప్పుడెప్పుడు వస్తుందా 13th అని చెప్పి. ఎందుకంటే సంక్రాంతి మామూలుగా కాదు, పూనకాలే మీరు చెప్తున్నట్టయితే ఫస్ట్ నుంచి కూడా మీరు పూనకాలు లోడింగ్ అని చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా ఆ కథ నా మీద నమ్మకము అండ్ ఆ కథ వచ్చిన తీరు మీద నమ్మకమేనా అది?